ఈ బుల్టెన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్‌షిప్ పాలపాడుకు వెళ్ళే మెయిన్ రోడ్ నర్సరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ నర్సరావుపేట నమస్తే రాజకీయ చైతన్యానికి పెట్టని కోట పల్నాటికి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపోట వెన్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గుంటూరు జిల్లాలో ఆదివారం మరో 225 మందికి కరోనా వైరస్ నిర్ధారణ దీంతో జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ల సంఖ్య 79154 కు చేరింది కరోనా కేసుల ఉద్రృతి నేపథ్యంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటించండి రూరల్ ఎస్పి విశాల్ గుర్ని నర్సరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో సోమవారం ప్రారంభమైన 46వ తిరునాల మహోత్సవాలు బాల్య వివాహాల వల్ల కలుగు అనర్థాలపై అవగాహన సంతగుడిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి రొంపిచెర్ల ఎస్ఐ హజరత్ అయ్యా గుంటూరు జిల్లాలో ఆదివారం మరో 225 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది దీంతో జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 79154 కు పెరిగింది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి గుంటూరు కార్పొరేషన్ 78 మంగళగిరి 10 పెదకాకాని 6 రాజుపాలెం 1 సత్తెనపల్లి 2 తాడేపల్లి 16 తుళ్ళూరు 2 మాచర్ల 3 రెంటచింతల 1 చిలకలూరిపేట 1 నాదెండ్ల 2 నర్సరావుపేట 8 రొంపిచెర్ల 2 వినుకొండ 1 అమృతలూరు 1 బట్టిప్రోలు 12 బాపట్ల 8 దుగ్గిరాల 6 కొల్లిపర 2 కొల్లూరు 1 నగరం 1 నిజాంపట్నం 1 రేపల్లె 14 తెనాలి 32 చున్నూరు 11 గుంటూరు కార్పొరేషన్ పరిధిలో పట్టాభిపురం 2 లక్ష్మీపురం 6 పాతగుంటూరు 4 కొత్తపేట 3 ఆర్టీసీ కాలనీ 3 గోరంట్ల 2 నల్లచెరువు 2 సాకేత్పురం 3 కొరిటపాడు 2 చిన్నంబారి వీధి 2 వికాస్ నగర్ 4 గుంటూరు వారితోట 2 అమరావతి రోడ్డు 2 విద్యానగర్ 2 పండరిపురం 2 రెడ్డిపాలెం 3 మరో 28 ప్రాంతాల్లో ఒక్క కేసు చొప్పున నమోదయ్యాయి నర్సరావుపేట వాగ్దేవి కాలేజ్ నందు వన్టోన్ పోలీస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై ప్రత్యేక అవగాహన సదస్సు రూరల్ ఎస్పీ విశాల్ గుర్ని ఆదేశాల ప్రకారం నర్సరావుపేట పట్టణంలోని వివిధ ప్రైవేట్ మరియు గవర్నమెంట్ కళాశాలల విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు మాదక ద్రవ్యాలు మద్యం గంజాయి సిగరెట్లు ఇటువంటి వాటికి బానిసలు కాకుండా యువత ముందు ఉండి కష్టపడి చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఎవరైనా కానీ మాదక ద్రవ్యాలు వాడినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మాదక ద్రవ్యాలు వాడటం తల్లిదండ్రులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తుందని విద్యార్థులను ఉద్దేశించి పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు నర్సరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో సోమవారం ప్రారంభమైన 46వ తిరునాల జాతర ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 29 సోమవారం నేటి నుంచి 30వ తారీఖున అమ్మవారి ఈ తిరునాల మహోత్సవం జరుగుతుందని నేడు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ జరుగుతుందని పొంగళ్లు పూజల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కరోనా వల్ల తగు జాగ్రత్తలు మాస్కులు శానిటైజర్లు వ్యక్తిగత దూరం పాటిస్తూ ప్రజలు అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు నమస్కారం చేస్తూ చెప్పండి అందరూ అస్మాకం మమ కథ పురుషార్థ పర దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ నమో శ్రీ మహంకాళి మాతే నమః శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఇసపాలెంలో జరిగే 40వ వార్షిక తిరునాళ్ళ ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది
सोमवार मंगल बुधवार मूड रोज वैभव इकड़ तिरुनाल उत्सव जो सायंत्र नर्सापेट अम्मार ग्रामोत्सवर यह ग्रामोत्सव कार्यक्रम मुझे मन गौरव शासन सभ्यु डाक्टर गोपरेड्डी श्रीनिवास रेड्डी गारु अम्मवारी पट्ट वस्त्र समर्पी अनतर ग्रामोत्सवा प्रारंभिस्टर वारो गौरव पार्लमेंट सभ्यु कृष्णदेवराय गारु हाजर मरीज कार्यक्रम अंतर रेप पोंगल कार्यक्रम एक्वे अनेक मंदिर भक्त अम्मार सन्निधि में पोंगल तैयार चेसको अम्मवारी की निवेदी पलूर प्रसाद विनियोग जरूरी रेप सायंत्र विसपाल ग्राम में ग्रामोत्सव जो अन एल्लुंडि अम्मारी देवस्था में भारी भक्त दर्शना की वे कार्यक्रम जो कार्यक्रम सदर्भ में अनेक अनेक प्रबल एर्पाटु सांस्कृतिक कार्यक्रम एर्पाटु देवस्था वो గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణనందు 29 సోమవారం జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల భద్రత మరియు రక్షణ విధుల్లో ఉపయోగించే దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బడ్డానాలు వంకీలు పచ్చవర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చవర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీ కి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్ 95% ప్యూరిటీ తో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా వెరైటీ డిజైన్స్ వేరియస్ డిజైన్స్ కు కేరా ఫెడరస్ శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీ టౌన్‌షిప్ పాలపాడుకు వెళ్ళే మెయిన్ రోడ్ నరసరావుపేట కాపోయే జిల్లా కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన నరసరావుపేటలో 36 లక్షలకి 4 సెంట్ల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఫుల్ ఫినిష్డ్ ఇండిపెండెంట్ ఇల్లు విజయలక్ష్మీ టౌన్‌షిప్ ప్రత్యేకతలు పట్టణానికి అతి సమీపంలో రెసిడెన్షియల్ ఏరియాలో గల వెంచర్ నరసరావుపేట పాలపాడు మెయిన్ రోడ్కు ఆనుకుని సువిశాలమైన అతిపెద్ద 30 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ చేయించిన వెంచర్ విశాలమైన అన్ని 33 అడుగుల రోడ్లు వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ సదుపాయం రోడ్లకు ఇరువైపులా చెట్ల పెంపకం ఎల్లవేళలా ఆర్టీసీ బస్ మరియు ఆటో సౌకర్యం కాలుష్య రహితమైన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం చెరువులు విద్య వైద్య సంస్థలు వెంచర్కు అతి సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం కేవలం 50 అడుగుల్లో తీయటి భూగర్భ జలాలు 100% వాస్తుతో క్వాలిటీ మెటీరియల్ తో గృహ నిర్మాణం చేయించివబడును విజయలక్ష్మి టౌన్‌షిప్ పాలపాడుకు వెళ్ళే మెయిన్ రోడ్ నరసరావుపేట గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్ వారి దీపావళి ధనత్రయోదశి శుభాకాంక్షలు 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చవర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బడ్డానాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీ తో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోనే ఏకైక షోరూమ్
కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ పట్టణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మానసింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్ ఈ రోజు నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలో గౌరవ మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి గారు 14వ వార్డు ప్రకాష్ నగర్ మరియు కంబంపాలెం పరిసర ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ అజంతా అపార్ట్మెంట్స్ లైన్ వద్ద మంచినీరు సరిగా రావట్లేదని అదేవిధంగా రాత్రి వేళ చీకటిగా ఉంటుందని ఒక స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలు కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గౌరవ కమిషనర్ గారు ఆ ప్రాంతానికి సంబంధించిన వాటర్ సప్లై వారిని పిలిచి మంచినీరు రేపు ఉదయానికి అందించే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్ ని కూడా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఒక గంట వ్యవధిలోనే స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పందన పట్ల ప్రజలు కమిషనర్ గారికి ఫోన్ మెసేజ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా వార్డు ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలు ఆక్రమణల గురై ఉండటం చూసి సంబంధిత ప్లానింగ్ సెక్రటరీ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు సెక్రటరీకి మెమో జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బందిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమకు కేటాయించబడిన వార్డుల్లో ప్రతిరోజు తిరగాలని మీ అక్క ఫోన్ నెంబర్ మీ వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలని వారి వద్ద నుండి సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కరించే విధంగా బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడు మాత్రమే మీ అందరిపై సచివాలయ వ్యవస్థపై ఒక భరోసా వస్తుందని తెలియజేశారు. ఆ విధంగా పనిచేయని వారిపై ముందుగా షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత సస్పెండ్ చేయటము జరుగుతుందని తెలియజేశారు. సదరు కార్యక్రమంలో 14వ వార్డ్ ఇన్ఛార్జీలు వెంకటేశ్వర రెడ్డి గారు, తలారి నానిగారు, సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రొంపచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల వలన కలుగు అనర్థాలపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రొంపచర్ల ఎస్ఐ హజరత్ అయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయరాదని అన్నారు. బాల్య వివాహాల వలన భవిష్యత్తులో వారు అనేక ఆరోగ్యకరమైన సమస్యలతో బాధపడాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరంల వివాహ వయస్సుగా నిర్ణయించిందని అన్నారు. అదేవిధంగా మహిళలు కిశోర బాలికల సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని అన్నారు. ఆడపిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువు పట్ల ఆసక్తి చూపాలని అన్నారు. ఆడపిల్లలు బయటకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లరాదని, గుంపులుగా వెళ్లాలని అన్నారు. ఎవరైనా ఆడపిల్లలను ఇబ్బంది పెడితే 100కి కాల్ చేసి రక్షణ పొందాలని సూచించారు. అదేవిధంగా పోషణ అభియాన్, ఇంటింటి సంబరాలు పథకంపై అవగాహన ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు దేవీబాయి, శశిదేవి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని ఎస్ రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సంబంధిత శాఖలను తగు చర్యల నిమిత్తం సమాయత్తం చేసినట్లు వారు తెలిపారు. పెరుగుతున్న కరోనా కేసుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, వైద్య నిపుణులు సూచిస్తున్న దరిమిలా నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయదలిచామని, అందునిమిత్తం పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించవలసిందిగా పోలీస్ శాఖకు అభ్యర్థించారు. కరోనా నియంత్రణకు సంబంధించిన నియమాల గురించి ప్రజలకు తెలియపరచడానికి తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కొరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్కులు ధరించని వారికి, కోవిడ్ నియమావళి పాటించిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా ఆదేశాలు ఇచ్చామని ఎస్పీ గారు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, నిత్యావసరాల కొరకు మరియు అత్యవసర సందర్భాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలను కోరారు. ఫంక్షన్స్, పార్టీలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవటం లేదా వీలుంటే కొన్ని రోజులు వాయిదా వేసుకోవటం ఉత్తమన్నారు. ఒకవేళ బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం మున్నగు నియమాలు అలవాటుగా మార్చుకోవాలని వారు సూచించారు. దుకాణదారులు సైతం వినియోగదారులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని, విద్యార్థులు కోవిడ్ నియమాలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని పాఠశాల, కళాశాల యాజమాన్యాలు, విద్యాసంస్థల అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ కలిగి ఉండి కరోనా వ్యాప్తిని నియంత్రించాలని, సమాజ హితం కోసం పోలీసు వారు చేపడుతున్న చర్యలకు ప్రజలు తమ సహకారం అందించాలని గౌరవ రూరల్ ఎస్పీ గారు తెలిపారు. మీరందరికీ తెలుసు, ఇప్పుడు కోవిడ్ కేసెస్ మా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా ఎక్కువ అవుతుంది.
దీన్ని అరికట్టడానికి మన రాష్ట్ర డీజీపీ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాస్క్ డ్రైవ్ను స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి మా గుంటూరు రూరల్ జిల్లా ప్రజలందరికీ నా మనవి ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చినప్పుడు మాస్క్ను ధరించాలి. మాస్క్ ధరించడం వల్ల నంబర్ వన్ మీరు సేఫ్గా ఉంటారు, రెండోది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. ఈ కరోనా కేసెస్ ఇంక్రీజ్ అవుతున్న నేపథ్యంలో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నంబర్ వన్, కొంతమంది యూత్ని చూస్తున్నారు, కాలేజ్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, మీ బయటకు వెళ్ళినప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే మాస్క్ ధరించుకోవాలి. నంబర్ వన్ బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి, చేతులు కడుక్కోవడం ఎక్సెట్రా. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు కూడా అవగాహన క్రియేట్ చేయాలి. సో దయచేసి కరోనా సెకండ్ వేవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఎస్ఐపి హజరత్తయ్య అన్నారు. స్థానిక చెరువుకట్ట సెంటర్లో సోమవారం కరోనా వైరస్పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. గ్రామస్తులకు, ప్రయాణికులకు ఎస్ఐపి హజరత్తయ్య అవగాహన కరోనా వైరస్పై కల్పించారు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని అన్నారు. అందులో భాగంగా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. మాస్కులు ధరించకుండా తిరిగే వారిపై గ్రామీణ ప్రాంతాల్లో 500 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 1000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందని అన్నారు. కరోనా వైరస్ నివారణకు పోలీస్ శాఖకు గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు. మాస్కులు లేని గ్రామస్తులు, ప్రయాణికుల నుండి పోలీసులు అపరాధ రుసుము వసూలు చేశారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం. స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ వ్యవస్థాపకులు శ్రీ విజయ్ బెంజమిన్ గారి జయంతిని పురస్కరించుకుని 29/3/2021 సోమవారం 3:00 PM సంస్థ ప్రకాష్నగర్లోని కార్యాలయం నందు హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న 25 చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ విజయ్ భాస్కర్ రావు గారు, డీఎస్పీ నర్సరావుపేట ముఖ్య అతిథులుగా పాల్గొని సమాజంలో ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారులకు సహాయపడుతున్న సంస్థను అభినందించారు. తల్లిదండ్రులు చేసిన తప్పిదం వల్ల పిల్లలకు ఇటువంటి పరిస్థితి ఏర్పడటం చాలా బాధాకరమని, వీరు సంతోషంగా జీవించేలా, ఆరోగ్యంగా ఉండేలా చూడటం మన బాధ్యతని అన్నారు. టీ ఆనంద్ బెంజమిన్ సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ, ఈ చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి వృద్ధుల మీద, అనగా అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల మీద ఆధారపడవలసి వస్తుంది. వీరు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి, అందుకు పౌష్టికాహారం తీసుకోవటం చాలా అవసరం. ఈ చిన్నారులు ఎప్పుడూ వివక్షతకు గురవుతూ ఉంటారు, దీనివల్ల వీరి చదువుకు ఆటంకం కలుగుతుంది. ఇలాంటి చిన్నారుల పట్ల అందరూ ప్రేమ చూపిస్తూ సమాజంలో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరిదని అన్నారు. ఈ కార్యక్రమ సంస్థ సిబ్బంది మేరీ, శివ, రాజు, అరుణ, నాగలక్ష్మి, ఈశ్వర్ మరియు వైఆర్జి కేర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్యంగా హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ సంస్థ ఆధ్వర్యంలో 20 చిన్నారి పిల్లలకి హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన చిన్నారులకి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ వ్యవస్థాపకులు శ్రీ విజయ్ బెంజమిన్ గారు పుట్టినరోజుని జయంతిని సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన వైఆర్జీ సంస్థ వారికి, ఎందుకంటే పిల్లలందరూ గుర్తించడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు. చాలా ప్రాంతాల నుంచి, మాచాల నుంచి కానీ, గురజాల నుంచి కానీ, సత్రపల్లి నుంచి కానీ, ఇట్లా వీళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ నాయనమ్మలతో వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు మన నర్సరావుపేట డిఎస్పీ గారు శ్రీ విజయ భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లాలో ఆదివారం మరో 225 కరోనా వైరస్ నిర్ధారణ. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ల సంఖ్య 79154 చేరింది. కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటించండి. రూరల్ ఎస్పీ విశాల్ గుర్ని. నర్సరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో సోమవారం ప్రారంభమైన 46వ తిరునాల మహోత్సవాలు. బాల్య వివాహాల వలన కలుగు అనర్థాలపై అవగాహన సంతగుడిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. రొంపచెర్ల ఎస్ఐ హజరత్ అయ్యా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నర్సరావుపేట, కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, నర్సరావుపేట.